కస్తూరి మృగం. నాభిలోనే కస్తూరి పరిమళం కాని మృగం వనమంతా చేస్తుంది భ్రమణం. ఎవరో కవి అన్న ఈ మాటలు అక్షర సత్యాలు. కస్తూరి మృగం నాభి దగ్గర ఒక పట్టి ఉంటుంది, అందులోనే కస్తూరి పుడుతుంది.当他麻醉药起作用的时候呢，然后人再去抓他，对他伤害是最低的。这个麝香长哪一位置啊？这里麝香就长在他这个尿道口，哦，尿道口上和这个肚脐的中间。这个就是香囊，哎，这就是香囊。香囊自然开口于邻舍的尿道口，每次取香时用酒精在其开口处进行消毒，利用一个比掏耳勺大的专用挖勺轻轻深入囊内，徐徐转动，并向囊口拉动挖勺，此时麝香即可取出。据段大哥介绍，每次取香时按照这样的操作方法稍加小心，并不会对邻舍产生任何伤害。这一只能产多少麝香啊？一年就是产20颗左右吧，一般我们是不太取完的、哦、啊，就是留一点的话可以保护它的香囊。看这个啊，就是刚刚取出来的麝香，还是很新鲜的，颜色呈棕色，里面呢有点泥沙粒的感觉，闻起来哦。Kesenin de içi, şimdi size göstereceğim. Kesenin de içi böyledir. Yani mis dediğimiz budur. ఇది ఒరిజినల్ కస్తూరికాయ. మీరు కనుక గమనించినట్లయితే నల్లగా చూర్ణం అనేది పడుతుంది. ఇది వశీకరణానికి, సర్వజన వశీకరణానికి చాలా ఒరిజినల్ ఉంది. ఇది వాసన కూడా చాలా అద్భుతంగా వస్తుంది. అద్భుతంగా వస్తుందండి వాసన. మరి దీని లోపల ఉన్నటువంటిది పదార్థాన్ని మనం ఏం చేయాలి, జాగ్రత్తగా ఒక సీసాలో భద్రపరచుకోవాలి. ఇంచుమించు మనకి బియ్యం ఏ కలర్, వడ్లు ఏ కలర్ అయితే ఉన్నాయో, ఇంచుమించు అదే కలర్ మీరు మొత్తం చీలుస్తున్నాను చూడచ్చు. బాగా ఇది బాగా ముదిరిందండి. ముదిరినటువంటి చూసారా, ఇది మనకి సర్వజన వశీకరణానికి చాలా అద్భుతంగా పనిచేసేటువంటి ఈ కస్తూరికాయ. చాలా చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుందండి. ఈ జాగ్రత్తగా మనము భద్రపరచుకోవాలి, ఎందుకంటే కొన్ని వశీకరణ మందుల్లో మనం ఉపయోగించుకోవాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. కానీ చాలా మంచి మంచి సువాసన అనేది వస్తుందండి. మీరు కనుక గమనించినట్లయితే ఇది
ఇదండి, చాలా అద్భుతంగా మాత్రము బాగా పనిచేస్తూ ఉంటుంది ఈ కస్తూరికాయ. లోపల చూడండి, లోపల కనుక మీరు గమనించినట్లయితే ఇదంతా చర్మం, ఇదంతా కస్తూరికాయకి సంబంధించినటువంటి చర్మము. చూడండి ఇంచుమించు మనకి బియ్యంలాగా ఉన్నాయి, బియ్యంలాగా ఉన్నాయి. ఇది ఇది ఊరికనే ఇప్పుడు నలిగిపోతుందండి. ఇప్పుడు ఒకటి తీసుకుంటాను దీనిలో. ఇట్లాగా చూడటానికి మనకి బియ్యము వడ్లలాగానే ఉన్నాయి. చూడండి మొత్తం బియ్యంలాగానే ఉన్నాయి. దీన్ని కనుక నేను చూసారా, లోపల మనకి రెండింటిని కనుక మజ్జిగ చీలిస్తే ఇట్లాగా తెల్లగా ఉన్నాయండి. బియ్యంగా తెల్లగా ఉన్నాయి. దీన్ని కనుక కాస్త గట్టిగా నలిపినట్లయితే ఇది ఎదగటం లేదండి. ఇది కాస్త కలవంలో వేసి కనుక నూరితే బాగా మెదిగేటట్టున్నాయి. కొన్ని చిన్న చిన్న ఉంటాయి కానీ అవి వచ్చేసరికి ఎక్కువ శాతము ఉండగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుందండి. ఈ కస్తూరికాయ అనేది చాలా పవిత్రమైనటువంటి ఒక తాంత్రికపరమైనటువంటి వస్తువు. వెనక గట్టిగా ఇట్లా చిదిగినట్లయితే ఇట్లా వస్తుంది, ఇట్లాగా వచ్చింది. ఇదే మనకి వశీకరణానికి ఏదైనా యంత్రాల్లో కానీ మరి వశీకరణానికి సంబంధించినటువంటి దాని ఆకర్షణకి చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. కానీ దీనిలో ఉన్నటువంటి ప్రతి గింజ చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుందండి. ఇదైతే మనకి దేనికి ఉపయోగపడదు, ఈ వెంట్రుకలు అనేవి మనకి దేనికి ఉపయోగపడదు. ఇది వచ్చేసరికి ఈ తోలు కూడా ఏంటంటే ఆయుర్వేద పరంగా మనకి ఉపయోగపడుతుంది. కానీ ఏంటంటే ఎక్కువ శాతం ఇది వచ్చేసరికి మరి ఆయుర్వేద పరంగా కొంతమంది కొన్ని వ్యాధులకి ఎక్కువ శాతం ఉపయోగించుకుంటారు. కానీ ఏంటంటే మనకి ఎక్కువ శాతం ఉపయోగించేది దీనిలో ఉన్నటువంటి ఈ గింజల్నే. కస్తూరి అంటే ఇదేనండి. దీంతో తిలకం కనుక చేసుకొని కనుక పెట్టుకున్నట్లయితే చాలా అద్భుతాలు, చాలా అద్భుతంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. సర్వజన వశీకరణంతో పాటుగా ధన వశీకరణం కూడా బాగా కలుగుతూ ఉంటుందండి. కానీ ఆ జంతువుకు ఇది తెలియదు. ఆ పరిమళానికి ఆకర్షించబడి అదెక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవడం కోసం అటు ఇటు పరిగెడుతుంది. ఇది లోకమంతా వాడుకలో ఉన్న సామెత. వేదాంతులు ఇలా వెదకడాన్ని ఈశ్వరుడు సర్వవ్యాప్తి అన్న విషయం మరిచిపోయి మానవుడు ఆయనను వెదకడం కోసం యాత్రలు చేయడంతో పోలుస్తారు. కస్తూరి మృగం ఇతర మృగాల కన్నా భిన్నంగా ఉంటుంది. ఆడా లేక మగ కస్తూరి మృగం తలపై కొమ్ము ఉండదు. మగ మృగంపై వరుస పళ్ళు పొడవుగా సన్నగా పదునుగా ఉంటాయి. ఇవి నోటి నుంచి బయటకు వచ్చి కిందకి వంగి మొనదేలి ఉండి కొంచెం వెనక్కి వంగి ఉంటాయి. దీని బొడ్డు దగ్గర ఓ ప్రత్యేకమైన సంచి ఉంటుంది. ఇది ఇతర లేళ్లకు ఉండదు. ఇందులో దీని పిత్తము చేరి గట్టిపడి కస్తూరిగా మారుతుంది. కస్తూరి మృగం ఎత్తు భుజాల వరకు చూస్తే 20 అంగుళాలుంటుంది. మూపు కొంచెం పైకి లేచి ఉంటుంది.
పక్కల గిట్టెలు రెండు పెద్దగా ఉండడం వల్ల చాలా వేగంగా పరిగెడుతుంది. బయటకు వంగి ఉండే గిట్టెల కారణంగా ఇది ఎత్తైన కొండ ప్రదేశాలను చాలా తేలికగా ఎక్కేస్తుంది. మిగతా మృగాలు జంతువులు అంత తేలికగా వేగంగా ఎక్కలేవు. కస్తూరి మృగం చెవులు పెద్దవిగా తోక చిన్నదిగా ఏదో పేరుకు మాత్రం ఉంటుంది. వంటి మీద పొడవైన నిట్ట నిలువుగా ఉండి త్వరగా ఊడిపోయే వెంట్రుకలుంటాయి. శరీరం బూడిద వర్ణంతో కలిసిన గోధుమ రంగులో ఉంటుంది. ఇది చాలా చల్లని ఎత్తైన పర్వత ప్రదేశాల్లో ఉంటుంది. వేసవి కాలంలో 8,000 అడుగులకు తక్కువ ప్రాంతంలోకి రాదు. చెట్ల వెనక నక్కి ఉండే ఈ మృగం సాధారణంగా ఒంటరిగానే ఉంటుంది. జెట్ విమానంలా పరుగు తీసే ఈ లేడీ ఆహారం లేత ఆకులు, గడ్డి, నాచు మొదలైనవి. దీని కాళ్ల నిర్మాణం వేగంగా పరిగెత్తడానికి దోహదపడుతుంది. కానీ కాళ్ళు ముడుచుకోవడానికి ఇది చాలా కష్టపడవలసి వస్తుంది. తేలికగా లేచి నిలబడలేదు. చెట్టు ఊతంగా నిలబడే పడుకోవడం, విశ్రాంతి తీసుకోవడం చేస్తుంది. వేటగాళ్లకు దీని బలహీనత తెలుసు. అందుకే అది అలా ఎక్కువగా ఆనుకుని నిలబడే చెట్ల భాగాల్ని కోసేసి కొద్దిగా ఉంచుతారు. అది వచ్చి ఆనుకోగానే నేల మీద పడిపోతుంది. త్వరగా తిరిగి లేవలేదు కదా. అప్పుడు వాళ్లు వచ్చి దానిని పట్టేసి నావి దగ్గర ఉన్న సంచిని కోసేస్తారు. ఈ విధంగా అది, దాని కస్తూరి మనిషి వశమైపోతాయి. తన స్వార్థం కోసం, ధనార్జన కోసం మనిషి చేసే ఎన్నెన్నో ఘోరాలలో ఇదొకటి. కస్తూరి ఉండే సంచి నారింజ లేదా నిమ్మకాయ ఆకారంలో ఉంటుంది. ఇది పొట్ట చర్మం కింద ఉండి దాని ద్వారం బొడ్డు దగ్గరలో ఉంటుంది. ముదురు బాదం లేక చాక్లెట్ రంగు ద్రవ పదార్థం ఇందులో నిలవ ఉంటుంది. కొద్ది రోజులకి అది ఎండి గింజలు గింజలుగా మారిపోతుంది. నేపాల్, భూటాన్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్ మొదలైన చోట్ల ప్రజలు దీనిని కోసి ఎండబెడతారు. అప్పుడు ఆ ద్రవ పదార్థం ఎండి కస్తూరిగా మారిపోతుంది. చైనా, టిబెట్లలో కూడా ఈ జాతి లేళ్లు అధిక సంఖ్యలో ఉంటాయి. ఇవి మానవునికి అత్యధిక ఆదాయం తెచ్చిపెట్టే సాధనాలుగా చెలామణి అవుతున్నాయి. నిజానికి కస్తూరి మృగం మధ్య తూర్పు ఆసియా నుండి దక్షిణ సైబీరియా వరకు గల అన్ని దేశాలలో మనకు కనిపిస్తుంది. హిమాలయాలలో, ముఖ్యంగా భారతదేశంలో చలి విపరీతంగా ఉన్న ప్రాంతాలలో ఇది ఉంటుంది. కానీ నేపాలీ కస్తూరి మృగం చాలా ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు బాగా ఆదాయం గడించే సాధనంగా దీనిని తలచారు. కానీ ఇప్పుడు దీనిని చంపడం, పట్టుకోవడం చట్టరీత్యా నేరం. అయినా భారత్, నేపాల్ దేశాలలో వీటి సంఖ్య త్వరితంగా తగ్గిపోతోంది. కారణం దీనిని దొంగచాటుగా వేటాడటమే. మంచులో కప్పబడ్డ పర్వత ప్రాంతాల్లో మౌనంగా నిలబడ్డ కస్తూరి మృగం చాలా అందంగా కనిపిస్తుంది. ఏదో దీర్ఘ విచారంలో ఉన్నట్టుగా మనకది దర్శనమిస్తుంది. లక్ష్మీ కటాక్షం కోసం మీరు ఇంట్లో కస్తూరికాయ అనేటువంటిది మీ బీరువాలో ఉంచుకోండి. కస్తూరి మృగం వెనుక భాగాన పుడుతుందండి. అద్భుతవంతమైన వాసన వస్తుంది. చాలా సుగంధభరితమైన వాసన. తరతరాలుగా అది చెడిపోదు. అది మీ బీరువాలో గనక ఉంచుకున్నట్లయితే అదృష్ట లక్ష్మి మీ ఇంట్లోనే స్థిరంగా ఉంటుంది సుమా. అందుచేత లక్ష్మీ కటాక్ష సిద్ధి కోసం కస్తూరికాయ అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడాను తమ ఇంట్లో బీరువాలో దాచిపెట్టుకోవాలి. అయితే ఇటీవల కాలంలో చాలా డూప్లికేట్లు వస్తున్నాయి. మేక వెనక భాగాల్లో ఉండేటువంటి వాటిని కట్ చేసి అమ్ముతూ ఉన్నారు 250 రూపాయలకే. అవేనేమో కస్తూరికాయలని భ్రమిస్తున్నారు చాలామంది. అలా భ్రమకు గురి కాకండి. మీకు అసలు సిసలైన కస్తూరికాయ అనేది దొరకడం చాలా కష్టం. అది దొరికిందంటే మాత్రం లక్ష్మీ కటాక్షం మీ ఇంట్లో ఉన్నట్టే. మరి దీని లోపల కనుక ఏముందో చూద్దాము. ఇది కనుక మీరు కనుక గమనించినట్లయితే ఇట్లా ఉంది. ఇది కనుక తీసినట్లయితే ఇది కనుక ఇది చాలా గట్టిగా ఉందండి. ఇది కనుక గమనించినట్లయితే దీని లోపల ఏదో ఉంది. మీరు కనుక గమనించినట్లయితే ఇది వచ్చేసరికి లోపల ఇక్కడ నేను వేయటం అనేది జరుగుతుంది.
ఇది వచ్చేసరికి ఇది డూప్లికేట్ కస్తూరికాయ అండి. దీనిలో మట్టి అనేది ఉండటం అనేది జరిగింది. అమ్మవారు కస్తూరి బొట్టును పెట్టుకుంటారు. కస్తూరికాయ అనేది చాలా ప్రాచీన కాలం నుంచి చాలా శక్తివంతమైన ఔషధంగా కూడా వాడుతున్నారు. కస్తూరికాయ అమూల్యమైన దైవాత్మిక వస్తువులలో ఒకటి. కస్తూరికాయను అమ్మవారి పూజలో ఉపయోగిస్తారు. కస్తూరికాయ ఇంట్లో ఉండడం వలన దిష్టి దోషాలు తొలగుతాయి. ఈ కస్తూరికాయ లక్ష్మీప్రదమైన వస్తువు. ఈ కస్తూరికాయ వలన ధనాకర్షణ, కుబేరాకర్షణ కలుగుతుంది. కస్తూరికాయను పూజామందిరంలో పెట్టి పూజించాలి. ఈ కస్తూరికాయను పూజించి ఇంట్లో అయితే బీరువాలోను, వ్యాపార రంగాలలో అయితే క్యాష్ బాక్స్లో పెట్టి రోజు ధూపు అగరబత్తిని చూపించడం వలన ధనాకర్షణ, కుబేరాకర్షణ, వ్యాపార అభివృద్ధి, స్థిరలక్ష్మి నివాసం కలుగుతాయి. ఈ కస్తూరికాయను కుంకుమలో ఉంచి ఆ కుంకుమను రోజు నుదుటన ధరించడం వలన ఆ వ్యక్తికి దృష్టి దోషాలు తొలగుతాయి. ఆర్థిక సమస్యలతో బాధపడేవారు, వ్యాపారంలో అభివృద్ధి కోరుకునేవారు ఇలాంటి లక్ష్మీప్రదమైన వస్తువులను వాడడం వలన ఆర్థిక సమస్యలు తొలగుతాయి, వ్యాపారం అభివృద్ధి చెందుతుంది.